వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బంగారం లేనివాడు, పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేంకాను ఇల్లేంకాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. ఏ పంట ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచపు వేషాలు వేస్తారు. ఇంటి ఆయనకు మనం 6 నెలలెద్ద బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఆయన ఏమో తను సినిమా తీస్తానండి, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 150,000 అద్దె పెంచాడు తెలుసా? పై పెంచి వాడికి కథ వినిపించాలంటే ఆసరాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి వెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో బోధనలు చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసా? మాట్లాడు బాక, మాట్లాడితే ఆసనం అవరు బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా నేను, పోతా బాపాలు, పోతా. ఇప్పుడు ఎట్టాకెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు ఉంచుకుని పరిగెడతా. నేను పోతా బాపాలు, పోతా. అదేమిటో తమ్ముడు ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకలు మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా బాపాలు, పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేండు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా పోపాలు, పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు, అతను ఇలా బెదర్ కొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అని ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్టు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది, ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మరింత దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవగాలతో. రామ రామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకా ఈ లత్తుకోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది పిక్చర్ చేస్తా? వద్దు, అదే వెరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు, ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడ రకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, ఎలక ఈలను. ముందు హీరో, ఎలక ఈలను. చేసు మహాప్రభు. ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా, మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి. సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తిరామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9 గంటకే చేస్తారు. మండల ఆఫీసులో సింహాచలం 9 గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపులు తెరుస్తారు. ఏమయ్యా సింహాచలం మీయా, ఎద్దు నాకు ఎదిగిపోనావో? సోంపేరినాక గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యవేమయ్యా సింహాచలం మీయా. ఏమయ్యా బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమయ్యా? ఏమయ్యా అబ్బాయ్యా, గిన్నెలంత తింతావో, మాంసం అంత తొంగుంటావో, ఆ సిద్ధి దీనికయ్యా నీకే. సీని కట్టుకుని వంట చేయవయ్యా. ఏమయ్యా పౌసం లేని ముడివియ్యా, మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కున్న వండి చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా నీకి, నాను వంట చేయాలే, పెంచమక ముదానా. బామ్మర్దియా నాను సీర కట్టుకోవాలయ్యా. దిక్కుమాలిన బెల్లమా, నాను పౌరుషం లేను నీయా. నమస్కారం, రండి.